శాండిల్వుడ్ లో ఇరవై కోట్ల బడ్జెట్ తో రిషి హీరోగా మరియు డైరెక్టర్ గా కూడా చేసి ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా కాంతార కర్ణాటక సాంప్రదాయ కళలతో నిర్మితమైన ఈ సినిమా సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో రిలీజ్ అయింది సినిమా కంటెంట్ బాగుంటే అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారు అని నిరూపించిన సినిమా కాంతార ఇప్పటికే కాంతారా సినిమా అన్ని భాషలలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ ఇచ్చి రెండు వందల కోట్లు దగ్గరగా వసూలు చేసింది శాండిల్వుడ్ నుండి వచ్చిన ఈ కాంతారా మూవీ రిలీజ్ అయిన పద్నాలుగు రోజులకి కూడా కలెక్షన్స్ పరంగా అదే జోరు కొనసాగిస్తుంది పద్నాలుగు రోజులకి కాంతారా సినిమా కలెక్షన్స్ పరంగా ఆంధ్ర తెలంగాణలలో ఎంత కలెక్షన్స్ సాధించింది అని చూద్దాం పద్నాలుగు రోజుల్లో నిజాంలో ఏడు పాయింట్ ఏడు ఏడు కోట్లు సిడేడ్ లో రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఉత్తరాంధ్ర రెండు పాయింట్ రెండు ఐదు కోట్లు ఈస్ట్ గోదావరిలో ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్లు వెస్ట్ గోదావరి ఎనభై తొమ్మిది లక్షలు కృష్ణా ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్లు నెల్లూరు డెబ్బై లక్షలు ఆంధ్ర మరియు తెలంగాణలలో టోటల్ గా పదిహేడు పాయింట్ నాలుగు మూడు కోట్లు కాగా ఓవర్సీస్ లో పదిహేను కోట్లు గ్రాస్ కలెక్షన్స్ తో తెలుగులో మాత్రమే మొత్తంగా నలభై ఐదు కోట్లు గ్రాస్ కలెక్షన్స్ తో కాంతారా సినిమా ముందుకెళ్తుంది ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మరో హాట్ న్యూస్ ఏంటంటే సినిమాలో రూపం దైవ వరిష్టం ఈ సాంగ్ ఎంత హిట్ అయింది అందరికీ తెలుసు ఈ సినిమాకి ఈ వరాహ రూపం సాంగ్ ఒక ప్లస్ అలాంటిది ఈ పాటపై కొంతకాలంగా వివాదం నడుస్తుంది తైక్డమ్ బ్రిడ్జ్ మ్యూజిక్ బ్రాండ్ వాళ్ళు తమ నవరసం పాట నుండి రూపం సాంగ్ ని కాపీ కొట్టారు అని కోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో కాంతారా మూవీకి ఎదురు దెబ్బ తగిలింది అని సమాచారం ఇకపై వరాహ రూపం సాంగ్ ని సినిమాలో కానీ యూట్యూబ్ లో కానీ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ లో కానీ ఎక్కడా ప్రదర్శించకూడదు అని కోర్టు తీర్పునిచ్చింది